దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును, అడుగు ప్రతి వాడును పొందును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనము మన దేవుని యొద్దకు వచ్చి ఆయన యందు నమ్మకమునుంచి ఆయనతో కూడా మనము చేసుకున్న ప్రతి మనవులను, ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను ఆయన ఆలకించి అంగీకరించి ఆయనను మనము అడుగు వాటన్నిటినీ మరింత నిశ్చయంగా మనకు దయచేస్తారు. అంత మాత్రమే కాదండి, మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలమగునట్లుగా చేసి మన మనోభీష్టమును నెరవేర్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. వారి ప్రార్థనలన్నిటినీ అంగీకరించి వారు ఆశించినట్లుగా వారి జీవితాలలో అధికమైన మేలులు వారికి ప్రసాదిస్తారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, మనము అడుగుచున్న వాటన్నిటికంటేను, మనము ఊహించుచున్న వాటన్నిటికంటేను ఆయన మన పక్షమునందుండి మరి అత్యధికమైన మేలులు మనకు దయచేయగలిగిన సర్వశక్తిమంతుడు. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అక్కరను తీరుస్తారు. మనము ఆయనను అడుగగా మనము అడిగినవన్నయూ ఖచ్చితముగా ఆయన మనకు దయచేస్తారు. అయితే మనము అడిగినవన్నీ పొందుకోవాలంటే ఆయనకు మనకు ఒక తండ్రికి బిడ్డకు ఉన్న రిలేషన్ ఉండాలి. మీ పిల్లలు మిమ్మును చేపనడిగితే పామునిస్తారా, రొట్టెనడిగితే రాతినిస్తారా? మీరు చెడ్డవారయుండియు బలహీనులయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనివ్వాలనే ఆలోచనను కలిగి ఉన్నారు కదా. అట్టిది మీ పరలోకమందున్న మీ తండ్రి మీకంటే శ్రేష్ఠుడు కాదా? ఆయనను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిస్తారు. ఇప్పటి వరకు మనం విన్న ఈ మాటను పరిశీలిస్తే, ఒక బిడ్డ తనకు ఏమి కావాలన్నా తన తండ్రినే కదా అడుగుతాడు. అలాగే ఈ రోజున మనకు మన దేవునికి, ఒక తండ్రికి ఒక బిడ్డకు ఉన్న మంచి సంబంధము ఉన్నట్లయితే మనము ఆయనను అడిగినవన్నీ నిశ్చయంగా మనకు దయచేస్తారు. అంటే మనము ఆయనకు పిల్లలుగా ఉండాలి. మరి ఎవరు దేవునికి బిడ్డలని పిలవబడగలరు? మొదటిగా తనను ఎందరూ అంగీకరిస్తారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అని పిలవబడటానికి దేవుడే అధికారమిచ్చాడు. వారిని పరలోక రాజ్య నిధులకు వారసులుగా కూడా చేస్తారు. పరిశుద్ధ గ్రంథములో ఆయన మనలను దాసులుగా పిలవలేదు. మనకు దేవుడు దత్తపుత్రాత్మనిచ్చాడు. అంటే మనము దేవునికి పిల్లలుగా ఉండాలని, ఆయనకు బిడలగా ఉంటూ ఆయన ఇచ్చే ఈవులన్నీ అనుభవించాలని, ఆయన ఆశీర్వాదములను అనుభవించాలని, ఆ నిత్య జీవానికి వారసులం అవ్వాలని మన విషయంలో ప్రభు ఎంతో కోరుతున్నాడు. మరి ఇవన్నీ మనకు దయచేయగలిగిన దేవుని యందు మనము విశ్వాసమునుంచుతున్నామా? చూడండి, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన పిల్లలు అని పిలవబడే అధికారం దేవుడిస్తారు. మరి ఈ రోజున ఒక డబ్బును నమ్మినట్లుగా, మనుషుల మాటలను నమ్మినట్లుగా, లోకములో ఉన్న వాటిని నమ్మినట్లుగా, మనకున్న శక్తిని, మనకున్న బంధువర్గాన్ని, మనకున్న వేటినో నమ్మునట్లుగా మనము దేవుని యందు నమ్మకముంచగలుగుతున్నామా? ఒకవేళ ఈ లోక పరముగా మనము వేటిని నమ్ముచున్నామో అవన్నీ మన నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు.
ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుంటామో వాళ్ళందరూ మన ఆశలను అడి ఆశలుగా మిగల్చవచ్చేమో, కానీ ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమును ఉంచగలిగితే మనము నమ్మినట్లుగానే ఆయన మనకు కార్యములను దయచేస్తారు. ఆయన యందుకు వచ్చు వారిలో ఆయన విశ్వాసమునే చూస్తారు. మనలో మన దేవుడు కోరినది విశ్వాసమునే కదా. అట్టి విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టులై ఉండుట అసాధ్యమని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన యందు మనం నమ్మకమునుంచగలిగితే, ఆ తండ్రి అయిన దేవుని యందు మనము విశ్వాసమునుంచగలిగితే, మనము ఏది అడిగినా అది నిశ్చయంగా ఆయన మనకు దయచేస్తారు. ఇక రెండవదిగా, ఎవరు దేవునికి పిల్లలవ్వగలరు అంటే, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. చూడండి, నా తండ్రి ఇంటి పేరు ఏదైతే ఇప్పుడు నాకు కూడా అదే ఇంటి పేరు వస్తుంది కదా. నా తండ్రి ఇంటి పేరు ఒకటి, నా ఇంటి పేరు ఒకటి ఉంటుందా? ఆలోచిస్తే మన యెహోవా దేవుని ఇంటి పేరు పరిశుద్ధత అని అనుకుందాం. ఇప్పుడు ఆయన పిల్లలమైన మన ఇంటి పేరు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధత. మరి ఈ రోజున మన దేవుడు పరిశుద్ధుడు, అందులో ఏ సందేహం లేదు. మరి ఆయన పిల్లలగా మనలో అట్టి పరిశుద్ధత ఉందా? ఆయన వలె పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనము నడుచుకోగలుగుతున్నామా? కొందరి జీవితాలను మనం పరిశీలిస్తే అడుగడుగున ఏదో ఒక పాపమును జరిగిస్తూనే ఉంటారు. పాప దోష అతిక్రమ క్రియలతో వారి హృదయమును నింపేస్తూ ఉంటారు. మన హృదయములలో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు మన మనవిని అసలు ఆలకించడు కదా. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనము అడిగినవన్నీ పొందాలంటే మనము మన దేవునికి పిల్లలమవ్వాలి. ఇప్పుడు ఎవరు దేవునికి బిడ్డలని పిలవబడతారంటే మనం తెలుసుకున్నాం. ఆయన యందు విశ్వాసముంచు వారు ఆయన పిల్లలుగా పిలవబడతారు. రెండవదిగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించువారు ఆయన పిల్లలుగా పిలవబడతారు. మరి మనము ఆయనకు వేరుగా ఉన్నామా, లేకపోతే ఆయనకు బిడ్డలుగా జీవిస్తున్నామా? మన పిల్లల కొరకు మనం ఏమేమో దాచిపెడతాం కదా. ఆయన తన గుప్పిలిని విప్పి తన ప్రజల యొక్క కోరికలన్నిటినీ తృప్తిపరచగలిగిన సర్వశక్తి సమర్థుడు. నేటి నుంచి ఆయనకు బిడ్డలుగా జీవించి ఆయన ఇచ్చే సకల సమృద్ధిని, మనము అడుగువాటన్నిటినీ దేవుని ద్వారా పొందుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఈ రోజున వాగ్దానం చేశారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.